వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. జగన్ సర్కారు కక్ష సాధింపు కారణంగా సస్పెండ్ అయిన ఏబి వెంకటేశ్వరరావు దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమయ్యారని మనం ముందు చెప్పుకున్నాం. అదేంటి ఇక్కడ చూద్దాం. ఆయన సస్పెన్షన్ను ఏపీ హైకోర్టు కొట్టేసిన తర్వాత జగన్ ప్రభుత్వం దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. జస్టిస్ ఏఎం కన్నికర్ నేతృత్వంలో ధర్మాసనం విచిత్రంగా హైకోర్టు ఆర్డర్పై స్టే విధించింది. విచిత్రం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సుమారు 7.5 తర్వాత స్టే ఎత్తివేసేంత వరకు సుప్రీంకోర్టు ఈ మధ్యలో చేసింది ఏమీ లేదు. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలో సుప్రీంకోర్టు ముందు ఉంచింది లేక వాదించింది ఏమీ లేదు. ఐపీఎస్ అధికారిని 2 ఏళ్లకు మించి సస్పెన్షన్లో ఉంచకూడదు కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఎత్తేసింది. దీనిని బట్టి ప్రభుత్వ ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఏబి వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టారు. ఇల్లు సోదాలు చేశారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రతిదీ రాజకీయ నాయకత్వ కక్ష ఫలితమే అనుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దల అంతరంగం తెలిసింది కాబట్టి వారి నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రాకపోయినా మరింత ఉత్సాహంగా నీచానికి దిగే అధికారులు కూడా ఉంటారు. వారు ఐపీఎస్లు కూడా కావచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. న్యాయంగా రావాల్సిన జీతం కోసం కూడా ఆయన కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు 2 సార్లు సచివాలయానికి వెళ్ళినా ప్రధాన కార్యదర్శి ఆయన్ను కలిసేందుకు నిరాకరించారు. గప్చుప్గా సస్పెన్షన్ మాత్రం ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో వారికి తెలుసు. అయితే ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని భేషజం అన్నమాట. తనలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఐపీఎస్ సాధించిన ఓ డీజీపీ ర్యాంకు అధికారి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే ఆయన్ను కలిసేందుకు ప్రధాన కార్యదర్శి నిరాకరించడం మనకేం చెబుతుంది? ముఖ్యమంత్రి జగన్కు ఇష్టం లేని వారిని కలవటానికి బ్యూరోక్రసీలో అత్యున్నత అధికారి అయిన ప్రధాన కార్యదర్శి కూడా భయపడాల్సిందే. ఏబి వెంకటేశ్వరరావు వస్తే కలవటానికి వీల్లేదని, జూనియర్ ఆఫీసర్ల దగ్గరకు పంపాలని పైనుంచి ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వచ్చి ఉండొచ్చు. లేదా మనకెందుకు వచ్చిన తంటాలే, దూరంగా ఉంటే పోలా అని సమీర్ శర్మ సొంత తెలివితేటలు ఉపయోగించి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ ప్రహసనం ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ గత 4 ఏళ్లలో ఎంత అధపాతాళానికి గురైంది మనకు తేట తెల్లం చేస్తుంది. రాజకీయ పాలకుల ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా అధికారులు కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి. వారికి రూల్ బుక్కే ప్రామాణికం. ఒత్తిళ్లకు లొంగకుండా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు నిబంధన ప్రకారం వ్యవహరించాలి కాబట్టే వారికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు. జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యమంత్రి ఏం చెబితే అదే వేదం అనే స్థాయికి బ్యూరోక్రసీ దిగజారింది. ఇంకా చెప్పాలంటే ఆయన ఇంట్లో చాకరీ చేసే జీతగాళ్ల వ్యవస్థలాగా తయారైంది. డీజీపీ స్థాయి అధికారిని కలవటానికి ప్రధాన కార్యదర్శి భయపడటాన్ని మించి దీనికి తార్కాణం ఇంకేం కావాలి? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ పెట్టిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రారంభించారు. అదొక పెద్ద ప్రహసనంగా నడిచింది. ఏబి వెంకటేశ్వరరావు కుమారుడికి ఆ కొనుగోలు ఒప్పందంతో ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ కంపెనీ లిఖితపూర్వకంగా ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. దానిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. తనపై అబద్ధాలు ప్రచారంలో పెట్టిన సీఎంపీఆర్ఓ శ్రీహరిని ఎవరి దర్యాప్తు ఆధారంగా ఇదంతా మొదలుపెట్టారో ఆ సిఐడి డిఎస్పీ విజయపాల్ను విచారణకు పిలవాలన్న ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్ను విచారణాధికారి తిరస్కరించారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లో 2 నిరూపణ అయినట్లు విచారణాధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియా తీర్మానించారు. ఆ నివేదిక ఆధారంగా ఏబి వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలంటూ జగన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పద్ధతి ప్రకారం కేంద్ర హోంశాఖ దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపింది. ఏబి వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించాలన్న సిఫార్సు కోసం యూపీఎస్సీపై భారీగా ఒత్తిడి వచ్చిందని వినికిడి. చివరికి 2 ఇంక్రిమెంట్లు కట్ చేయాలని మాత్రమే యూపీఎస్సీ సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంకా చర్య తీసుకోలేదు.
దానికి ముందు సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి ఏసీబీ వారు పెట్టిన కేసు పెండింగ్లో ఉందన్న కారణం చూపించి తిరిగి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పోతన రాసిన ఒక పద్యం ఉదహరించారు. భారసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్నగన్, గుళాలకిచ్చి ఎడిరప్పడగూడు భుజింపకంటే సత్కవుల్, హాలికునైననేమి గహనాంతర సీమల కందముల కవు, దాలితుకై నేనేమి నిజదారుచో పోషణార్థమై కోమలమైన కన్యలాంటి కావ్యాన్ని అమ్ముకోవటం కన్నా పెళ్ళం బిడ్డలను పోషించుకోవటం కోసం నాగలి పడితే తప్పు లేదు అన్నది ఈ పద్యం అర్థం. శ్రీరాధ కవి తన బావగారైన పోతన రాస్తున్న భాగవత కావ్యాన్ని రాజుగారికి అంకితం ఇవ్వాలని కోరినప్పుడు పోతనామాత్యులు ఈ చాటు పద్యం చెప్పారని ప్రతీతి. మీడియా సమావేశం తర్వాత 2-3 రోజులకి ఏబి వెంకటేశ్వరరావు పంచె పైకి కట్టి కండువాను తలకు చుట్టి తన పొలంలో నడుస్తున్న సమయంలో ఎవరో ఫోటో తీశారు. పైన చెప్పిన ఉత్మలమాల పద్యం పంక్తులకు ఈ ఫోటో జత చేసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అంతే, ఆ పోస్టు తారాస్థాయిలో వైరల్ అయింది. తాను అధికారంలో ఉండగా ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ పంతం కావచ్చు. అధికారం చేతిలో ఉంది కాబట్టి దానిని దుర్వినియోగం చేయటం ద్వారా ఆ పంతాన్ని ఆయన నెగ్గించుకోవచ్చేమో కూడా. కానీ బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్నగన్ అంటూ పోతనామాచుని పద్యం మీడియా సమావేశంలో అసూగా వల్లించి దానికి సందర్భం జోడించిన క్షణంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆలూరి బాల వెంకటేశ్వరరావు నైతికంగా గెలిచి విజయం సాధించారు.